1974లో ఘంటసాల గారు చనిపోయారు. ఖచ్చితంగా 73, ఇంకా చెప్పాలంటే 74, 75, ఈ కాలం నుంచి తెలుగు సినిమా వరవడి కూడా మారుతూ వచ్చింది. బాపు, దాసరి, రాఘవేంద్రరావు విజృంభణ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. సంగీత ప్రపంచంలో కూడా చక్రవర్తి అనర్గళంగా, ఇంకా ఆయన అప్రతిహతంగా చేయటం మొదలుపెట్టారు. అంతకుముందు సత్యం, అయితే ఇప్పుడు చక్రవర్తి పాపులర్ మ్యూజిషియన్గా. మహదేవన్ సరే ఎప్పుడు ఆయన ఉండనే ఉన్నారు, మహదేవన్ చాలా కాలం పాటు. అలాగే రాతలో కూడా వేటూరి వచ్చేసారు. విశ్వనాథ్ సిరిసిరిమోతో వేటూరిని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లారు. వీటన్నీ, ఇవన్నీ కూడా పాట యొక్క బాటను కూడా మార్చాయి. ఇంకొక 2 ఏళ్లకు చిరంజీవి కూడా వచ్చేసారు. చిరంజీవి కోసం సినిమాల్లో డ్యూయట్స్, ఆయన స్పీడ్గా పాడే పాటలు, వాటికి డ్యాన్స్లు, అవి ఒకటైతే ఆయన యుగళ గీతాలు చాలా మధురంగా ఉండడానికి వేటూరి, అప్పుడు వేటూరి రాస్తుండేవాడు ఎంత అంటే వేటూరిది. అప్పుడు ఒక సినిమా తీస్తుంటే ఆది శేషగిరిరావును ఎవరు రాస్తారు పాటలు అంటే కుదిరితే వేటూరు రాస్తాడు, లేకపోతే ఇంకెవరన్నా. అంత ఏకపక్షంగా చెప్పగలిగిన పరిస్థితి. అవన్నీ చాలా మధురమైన పాటలు కూడా. ఇవి సిరిసిరిమతో మొదలుపెట్టి రా దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా, కానీ అంతకుముందే చరణ కింకినలు గల్లు గల్లు మన చక్కల కంకణములు కలకనలాడగ విని లకచబర విలాస బంధుల తనులతిక సంచలించిపోగా ఆడవే మయూరి అంటూ చెల్లెలు కాపురంలో. కానీ విశ్వనాథ్ చిత్రాలు బాలసుబ్రహ్మణ్యం గొంతును సంప్రదాయ సంగీతానికి, ఆ పదజాలానికి, ఆ వరవడికి బాగా అలవాటు చేసాయి. అది చెల్లెలు కాపురము, చిరుసినిమా ఒక చిత్రమనే కాదు, చాలా చిత్రాలు అది దానికి తలాస్థాయి. శంకరాభరణం కూడా ఇంచుమించు మలిదశలో వచ్చినటువంటి చిత్రం, అప్పుడు చిరంజీవి విజృంభిస్తున్నటువంటి సమయం అది. వీటన్నిటిలో కూడా బాలసుబ్రహ్మణ్యం పాత్రధారిగా, గాత్రధారిగా నిలబడ్డారు. ఆ 76 దశలోనే కమల్ హాసన్ కూడా, అది ఆకలి రాజ్యమైనా, అది మరో చరిత్ర అయినా, ఇంకొకటైనా, ఆయన చిత్రాలు కూడా ఇప్పటి ముప్పటిగా రావడం మొదలుపెట్టింది. ఆ సినిమాల్లో కూడా మంచి మెలోడియస్ పాటలు, దాంతోపాటు ఆయనకు బాలు యొక్క గాత్రం, ఇవన్నిటితో ఒక కొత్త పాట మొత్తం మారిపోయింది. పాటకు అంతకుముందు ఉన్నటువంటి ఇమేజ్, ఇంప్రెషన్ అది మారిపోయింది. దానికి బాలసుబ్రహ్మణ్యం చాలా చైతన్యంగా, చాలా కష్టపడి దాన్ని తీర్చిదిద్దారు. సిరివేల్నెల సీతారామ శాస్త్రి రోజు ఎక్కడో చెప్పినట్టుగా ఆయన పాటను విపరీతంగా ప్రేమించాడు. దాన్ని పాడడం తగ్గిపోయిన తర్వాత కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే ఇంతమందిని తీర్చిదిద్దుతూ వచ్చారు. కానీ అందులో అంతకుముందు తన గొంతును కమెడియన్లతో మొదలుపెట్టాడని మనం చెప్పుకుంటే, ఇప్పుడు శంకర శాస్త్రికి పాడడం ఒక్కసారిగా జనం నిర్ఘాంతపోయారు చూసి. ఓంకార నాదను సంధానమౌగానమే శంకరాభరణము శంకరగళనిగళము, ఇలా పాడుతూ ఉంటే కృష్ణ తరంగాల సారంగ రాలంగాలు, కృష్ణవేణి తరంగిణి భక్తి గీతాలు, సశకేదారాల సరస గాంధారాలు, సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు, అటు వేటూరి సాహిత్యం, ఇటు మహాదేవన్ సంగీతం, ఇటు బాల సుబ్రహ్మణ్యం గాత్రం పోటీ పడిపోయి తెలుగు పాట స్థాయిని విపరీతంగా పెంచేశారు. అంటే ఆచార్య ఆత్రేయ, లేకపోతే అంతకుముందు ఆరుద్ర, శ్రీశ్రీ ఇటువంటి వాళ్ళు సృష్టించిన పాటలు పరబడి ఒక్కటైతే, ఇప్పుడు ఈ కొత్త తరంలో, అప్పుడు దేశంలో కూడా మార్పులు వస్తున్నాయి, ఈ పాటలకు బాలసుబ్రహ్మణ్యం ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇంకా చిత్రాలు, చిరంజీవి ఈరోజు అన్నట్టుగా నా సక్సెస్లో చాలా భాగం బాలు అన్నారు. వెంకటేష్ అయితే ఆయన లేకపోతే నేను లేనన్నారు. ఇది దాదాపు మన యువ హీరోలందరికీ చెందుతుంది. ఎందుకంటే పాట మనకు ప్రాణం, మన సినిమాలకు. ఆ పాట సజీవంగా ఉంటేనే మ్యూజికల్ సక్సెస్ అయితేనే ఫిలిం సక్సెస్ అవుతుంది. అప్పటికే పరిచయమైన గొంతు పాడడం వల్ల ఈ హీరోల ఎలివేషన్ కూడా చాలా సులభమైంది అనేది మనం ఇక్కడ. అదే సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు ఎక్కువ దాసరి తీశారు ఆ దశలో. వాటన్నిటిలో బాలుతో పాటిచ్చారు.
ఏడంతస్తుల మేడ ఇది కానివ్వండి, లేకపోతే రాంబాబు ఊర్వశి వచ్చి అడిగారు లైలా నేనని. ఈవెన్ ఈ పాటలన్నీ కూడా ఇంకా ప్రేమాభిషేకం సరే సరే ఆగదు ఏ నిమిషం నీ కోసం ఇదంతా, ఇవన్నీ కూడా అలా అలా మౌల్డ్ అవుతూ వచ్చాయని. ఎన్టీఆర్కి అయితే కనుక సరిపోయింది. నాగేశ్వరరావు గారికి రామకృష్ణ పాడడం వల్ల కొంత సర్దుబాటు కొంచెం కాలం పట్టిందేమో కానీ ఎన్టీఆర్కు అసలు ఆ సమస్య లేకుండా పోయింది. రామారావు గారి ధాటి కూడా అలా ఉంటుంది కదా, ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు తరతరాలకు అని కానీ, లేదా కోగిలమ్మ పెళ్ళికి కోణంతా సందడి ఇలాంటి పాటలు కానీ అన్ని రకాలైన పాటలు కూడా ఇంకా అచ్చంగా అందులో చాలా చెప్పుకోదగింది. మనుషులంతా ఒకటి, అది కూడా దాసరిదే. అందులో అల్లురామునిగా యొక్క ముత్యాలు ఇస్తావా, అడిగింది ఇస్తావా అని రూపు తెర మస్తాన తరహాలో పాడిన పాట. ఆయనే మళ్ళీ ఘంటసాలకు కూడా, సారీ ఎన్టీఆర్ కూడా, ఎవడిదిరా ఈ భూమి ఎవడురా భూస్వామి అని కానీ, అనుభవించు రాజాని కానీ, ఇట్లా ఈ విధంగా క్రమక్రమంగా ఆయన విస్తరిస్తూ ఒక అయ్యారు. ఇందాక అన్నట్టు శంకరాభరణం, సాగర సంగమం, విశ్వనాథ్ సినిమాలకు వాళ్ళిద్దరు చాలా బంధుత్వం కూడా ఉంది వాళ్ళకి. అందుకనే విశ్వనాథ్కు ఈ వార్త, ఆయన దాని మీద ఎంత బాధపడ్డారో కూడా మనం చూసాం. సిరివెన్నెల, మరి సిరివెన్నెలకు రాసినప్పుడు విధాత తలపున ప్రభవించినది ఆది ప్రణవనాదం, లేదా ఈ నేల ఈ ఊరు, ఈ పాటలన్నీ కూడా అంత బాగా బాలు పాడి ఉండకపోతే ఆ చిత్రాలు అంతగా రక్తి కట్టి ఉండేవి కాదు. అందుకనే బాలసుబ్రహ్మణ్యం ఒక విశ్వరూపం అన్నమాట. తెలుగు సినిమా పాట, తెలుగు సినిమా తెలుగువాడు కాబట్టి, నెల్లూరు ఈడు కాబట్టి తెలుగువాడు అనుకోవటం తప్ప, ఆయన భారతదేశంలో ఉన్న చాలా భాషల్లో పాడారు, హిందీలో జాతీయ అవార్డు తెచ్చుకున్నారు కాబట్టి ఇంకా ఆయనకి భాషా భేదం కూడా పెద్దగా లేదు. అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. నటుడు నిర్మాత అవన్నీ మనం చెప్పుకున్నాం కానీ ఇంకొన్ని ఆయన ప్రత్యేకతలు అంతగా చెప్పుకొని ఒకటి అద్భుతమైన ఒక డబ్బింగ్ సినిమాలో ఉంటుంది, నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుష్ అడిగా. ఈ పాట ఊపిరి పీల్చుకోకుండా పాడతారు. అది భారతి వేటూరి తెలుగులో రాశారు. అనితర సాధ్యం అనిపిస్తుంది నాకు ఆ ఊపు పాట అంతా వినక నాయక అంటుంది, విన్న నాకే ఊపిరాడడం లేదు, రక్తం ఆగిపోయింది నువ్వెలా పాడావని. హీరో పాడాడు తెర మీద, కానీ వెనక బాలు ఎలా పాడాడు, రక్తం ఆగిపోయి ఉంటాడు. నిజంగా ఇలా చెప్తూ పోతే భక్తులు ఆయన సినిమాలన్నీ కూడా కొంచెం తగ్గించుకున్న తర్వాత అన్నమయ్యలో గీతాలు, అన్నమయ్యే ఒక పద కవిత పితామహుడైతే ఆయన మళ్ళీ పునఃప్రతిష్ఠించింది బాలుయే కదా. ఏ మొక్కో అన్న కానీ, లేకపోతే ఇంకా చివరకు మదిలో చింతలు మైలలో మణుగులు తప్పవును అవి కాదన కానీ, అంతర్యామి అలసితి సొలసితి అని ఇటు చాలామంది వేస్తున్నారు. ఎంత గొప్పగా పాడారంటే రామదాసులో ఆయన తక్కువ పాటలే పాడారు, కానీ ఆయన పాడిన పాటలు అంతా రామమయం, జగమంతా రామమయం, సీతారామస్వామినే చేసిన నేరం కానీ, ఇందులో ఏమన్నా తేడా ఉందో నాకు తెలియదు కానీ అంతా రామమయం, జగమంతా రామమయం అనే పాట ఎంత పాపులర్ అయిపోయిందో మనకు తెలుసు. సరే రాజకీయాలు అవి మనం పక్కన పెడతాం, పాట వరకు తీసుకుంటే ఇలా అన్నమాట. అంటే తను పాడడం తగ్గిన తర్వాత కూడా పాడిన ఒకటి రెండు పాటలు కూడా ఎంత గొప్పగా వాటిని హత్తుకుపోయేటట్టు చేశారంటే అది బాలు టచ్ అన్నమాట. సినిమాల్లో పాడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, ఆర్థిక కారణాలు, రెండోది వయస్సుతో వచ్చేవి, మరి కుర్ర హీరోలు రావడం ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఆయన ఆ సమయంలో మళ్ళీ కొత్త తరానికి సంగీత సాధన, సంగీత శిక్షణ, సరిగమలు నేర్పించే పని పెట్టుకున్నారు, స్వరాభిషేకం చేశారు. బాలు గురించి మనం ఇంకా ఇలా చాలా చెప్పుకోవచ్చు.